స్థలాలు బట్టి పొలాలు దున్నే మున్నూరు కాపు ముద్దు బిడ్డల్లారా, మీకివే నా వందనాలు. నా ఆత్మీయులైన మున్నూరు కాపు బాంధవులందరికీ కులాభిమాన వందనాలు, శత సహస్ర నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ప్రధాన కార్యదర్శినైన నేను సుతారి నరసింహులను మీ అందరికీ మరొకసారి నమస్కారాలు అర్పించుకుంటున్నాను. మున్నూరు కాపుల చరిత్ర ప్రాచీనమైంది, విచిత్రమైంది, పవిత్రమైంది. త్రేతాయుగం నాటిది శిలాశాసనాలలో, కైఫియత్తులలో, చరిత్ర పుటల్లో నిక్షిప్తమైనది. తెలంగాణ మునూరు కాపులు కర్షకులు మాత్రమే కాదు, కథనరంగంలో కరవాలాలు జలిపించినారు, క్షాత్రధర్మాన్ని పులికిపుచ్చుకున్నారు. హలం పట్టి పొలాలు దున్నినా కలాలు పట్టి కరణీకాలు చేశారు, పటేల్ పట్వారీలుగా సేవలందించారు. ఈ ట్రస్ట్ యొక్క స్వర్ణోత్సవాల సందర్భంలో మన సోదరుడు ప్రముఖ గాయకుడు శ్రీ జంగ్ ప్రహ్లాద్ గారు పాడినటువంటి ఈ పాటలు మనందరికీ కనువిప్పు కలిగిస్తాయి. మనందరిలో వీణుల విందుగా పాడే ఈ పాటలు మనందరికీ ఆనందబాష్పాలు కురిపించి మనలో వీరాభిమానాన్ని, కులాభిమానాన్ని రేకెత్తిస్తాయి. మన చరిత్రలోని అంశాలను కనులు కట్టినట్టు ఎలుగెత్తి పాడిన కుల సోదరుడు మన ప్రహ్లాద్ ప్రయత్నం నిజంగా మనందరికీ గర్వకారణం. ఆయన ఎంతో శ్లాఘనీయుడు, మరియు ఆయనకు మా అభినందనలు. జంగ్ ప్రహ్లాద్ గారు ఉద్యమకారులై మున్నూరు కాపుల చరిత్రను ఊరూరా ఆయన పాటలు వినిపించి నూతన ఉత్తేజాన్ని రేకెత్తిస్తారని ఆశిస్తున్నాను. మన కుల చరిత్ర అమోఘమైనది. ముగ్గురు మూర్తుల వలె, ముల్లోకాల వలె, త్రికరణముల వలె, త్రివేణి సంఘం వలె మున్నూరు కాపుల చరిత్ర మహోన్నతమైనది. త్రేతాయుగంలో త్రిశతీయులుగా మున్నూరు కాపులం, తర్వాత ద్వాపరయుగంలో పంట కాపులం, కలియుగంలో మున్నూరు కాపులం నీతి నిజాయితీలకు విశ్వాసపాత్రులం. మనం నీతి నిజాయితీలకు ప్రతీకలం. మన మాట మన మూల పురుషుడు జనక మహారాజు, అయోనిజ పరాశక్తి అమ్మవారు సీతాదేవి, స్వయంగా లక్ష్మీదేవి అనేట సీతాదేవి నాగటిశాలలో పుట్టి సీతగా ఆవిర్భవించి మన కులాన్ని పావనం చేసింది. కాకతీయుల రాజ్యంలో, రాజ్యస్థాపనలో మనం రాజబంధువులం, సామంత రాజనం. సన్నకారు రైతులకు వ్యవసాయంతో పాటు వర్తక వ్యాపార రంగాల్లో రాణిస్తున్న వారం. విజయనగర సామ్రాజ్యంలో బిచ్చుకత్తలతో వైరరాజులను చెండాడిన యుద్ధవీరులం. ఛత్రపతి శివాజీ చక్రవర్తిచే ప్రశంసలందుకున్న మున్నూరు కాపులం. కుతుబ్ షాహీల కాలంలో మనం వర్తక వ్యాపారాల్లో ముందుకొచ్చినాం. మనం ఈ పాటలు విన్నందువల్ల మనకు నిజంగా మన చరిత్ర ఏమిటో, మన ప్రాచీన చరిత్ర ఏమిటో అందరికీ తెలుస్తుంది. కావున ఈ పాటల యొక్క క్యాసెట్లు ప్రతి ఇంట్లో, ప్రతి గల్లీలో, ప్రతి ఊరిలో ఉంటే మన యొక్క మున్నూరు కాపులు, కోటి మంది మున్నూరు కాపులు అనుకుంటున్నాం, మన యొక్క పూర్వవైభవంతో పాటు మన కులాభిమానం, దేశాభిమానం మన కలుగుతుంది. మనం ముందుకు ఇప్పుడు ఏదైతే రాజ్యాధికారం అనుకుంటున్నామో, ప్రజల్లో ఏ చైతన్యం అయితే రావాలో, ఎందుకంటే నూతన తెలంగాణ రాష్ట్రంలో నూతన మున్నూరు కాపు మహాసభ చేపట్టినటువంటి కార్యక్రమాలతో మొత్తం గ్రామ గ్రామాలలో అన్ని సంఘాలు ఏకమై మన యొక్క హక్కుల కొరకు ఉద్యమించి మనం రాజకీయంగా మనకు రావాల్సినటువంటి సింహభాగాన్ని సాధించుకుందాం. మనకు అడగవలసిన పని లేదు, మనకు మనమే సాధించుకునేటువంటి శక్తి, యుక్తులు మనకున్నాయి. మనకు జనాభా ఉంది, మనలో తెలివితేటలున్నాయి, మనలో త్యాగం ఉంది, మనలో అభిమానం ఉన్నది. కాబట్టి దాన్ని వినియోగించుకొని నేను మరొకసారి జంగ్ ప్రహ్లాదన్న గారికి నేను నా కృతజ్ఞతాపూర్వక వందనాలు.